దిస్ ఇస్ కార్తిక్. సో నేను మీ టెక్నాలజీ క్లాసెస్ నుంచి వస్తున్నాను. సో ఇవాళ ఏంటంటే ఒక కొత్త టాపిక్ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి మొబైల్ యాప్స్ అనేది ఈ రోజుల్లో అందరికీ కామన్గా యూస్ చేస్తున్నాం. సో మొబైల్ యాప్స్ ద్వారా మనకి నాలెడ్జ్కి సంబంధించిన న్యూస్ ఎలా తెలుసుకోవచ్చు. సో అలా న్యూస్ తెలుసుకోవాలంటే కనుక సో దానికి ఒక యాప్ ఉందండి. సో ఇప్పుడు ఆ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే మీకు వచ్చేసి మీరు ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గో టు ప్లేస్టోర్. సో అక్కడికి వెళ్ళి వచ్చేసి సో మీరు ఇన్షార్ట్స్ అని టైప్ చేయాలి. ఇన్షార్ట్స్, ఓకే, ఇన్షార్ట్స్. సో ఇక్కడ మీరు ఇన్షార్ట్స్ అని టైప్ చేస్తే చూడొచ్చు. సో అక్కడ మీరు ఇన్షార్ట్స్ అని టైప్ చేయగానే ఇప్పుడు ఏంటంటే మీకు న్యూస్ ఇన్ 60 వర్డ్స్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసే ముందు సో ఇక్కడ రివ్యూస్ చూసుకుంటే కనుక 4.6 ఉందన్నమాట. అవుట్ ఆఫ్ 4.6 ఉంది రివ్యూస్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ చూసుకున్నా కానీ అట్లా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ చూస్తే ఏమన్నా చూడండి. సో న్యూస్ ఇన్ 60 వర్డ్స్. సో మనకి ఎటువంటి న్యూస్ అయినా కూడా మనకి చికాకు లేకుండా సో 60 వర్డ్స్లో మనకి ఏంటంటే కట్ ఆఫ్ లాగా చెప్పేస్తుంది అన్నమాట. సో అట్లా మెసేజ్ అట్లాగే వస్తుంది. సో ఒకసారి ఇన్స్టాల్ చేద్దాము. సో ఇన్స్టాల్ చేసే ముందు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తే మొత్తం మనకి 8 MB ఉంది ఇది. సో అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ఎటువంటి న్యూస్ అయినా కానీ మనకి షార్ట్కట్లో, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేవగానే న్యూస్ మొత్తం చదివేంత టైం మనకు ఉండదు. సో అలా న్యూస్ మొత్తం కాకుండా సో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి వరల్డ్ వైడ్గా, సో వరల్డ్ వైడ్గా జరిగే ఇప్పుడు న్యూస్ కానీ లేదా ఏదైనా టెక్నాలజీ సంబంధించిన సో ఏదైనా షోస్ కానీ లేకపోతే ఎక్కడన్నా జరిగే ఇప్పుడు మన మీకు లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి, ట్రెండ్స్ గురించి, లేకపోతే లేటెస్ట్గా జరిగే సో ఏదైనా ఈవెంట్స్ గురించి కూడా సో అన్నీ కూడా వస్తుంది. సో యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది మీరు చూస్తున్నారు. సో ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ చేస్తారు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక హ్యాండ్ సింబల్ వచ్చి ఇట్లా పక్క కనాలంటుంది. సో ఇదేంటంటే మనకి నావిగేషన్ అనమాట. సో నావిగేషన్లో చూడొచ్చు. సో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అందరికీ తెలుసు ఏంటంటే పద్మావతి సంథింగ్ మూవీస్ గురించి వస్తున్నాయి. సో అట్లాగే మనం ప్రతి దాని గురించి కూడా వెంటనే చూడొచ్చు ఏదైనా ఆఫర్స్ వస్తున్నా కానీ ఏమైనా కానీ. సో అట్లాగే ఇక్కడ కేటగిరీలోకి వెళ్తే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి కావాల్సిన ఇప్పుడు సజెస్ట్ టాపిక్స్ ఏం కావాలి, స్పోర్ట్స్ గురించి కావాలా, బిజినెస్ గురించి కావాలా, లేకపోతే పొలిటికల్ గురించి కావాలా, టెక్నాలజీ గురించి కావాలా. నాకు టెక్నాలజీ గురించి కావాలి, నాకు టెక్నాలజీ గురించి కావాలి కాబట్టి టెక్నాలజీ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు. సో యాపిల్ 2 స్టార్ట్ ఎట్ డిస్ప్లే బ్యాటరీ కండిషన్ ఇన్ ఐఫోన్ అని. సో ఇట్లాంటి న్యూసెస్ ఏదైనా కానీ సో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇప్పుడు alibaba.com అనేది సో రీసెంట్గా పేటిఎం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కొనుక్కున్నారు. సో వాళ్ళ నుంచి కూడా ఒక న్యూస్ వచ్చింది. సో అట్లాంటి న్యూసెస్. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో బాగా నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. సో అట్లాగే ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం టెక్నాలజీ పరంగా వాళ్ళు అప్డేటెడ్గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్.